రై సోదరులకు స్వాగతం. నా వీడియోస్ చూస్తున్నందుకు చాలా చాలా ధన్యవాదాలండి. ఈరోజు మన వీడియోలో మిరపలో కొమ్మకుళ్ళు లేదా కాయకుళ్ళు తెగులు ఎలా వస్తుందో, దాన్ని రాకుండా మనం ఏం చేయాలి, వచ్చిన తర్వాత ఏం చేయాలి అనే విషయాల్ని ఈరోజు చర్చించుకుందాం. మిరపలో కాయకుళ్ళు లేదా కొమ్మకుళ్ళు తెగులు రావడానికి కారణం 100కి 100% మనమేనండి. ఎందుకంటే మనం యూరియా పాళ్ళు ఎక్కువగా మిరపలో వేసినట్లయితే పైరు ఏపుగా పెరిగి కొమ్మ మెత్తబడి ఇలాంటి తెగుళ్ళకి ఆస్కారం ఇస్తుంది. కనుక రైతు సోదరులు, మన మిరపలో యూరియాని అసలు వాడకూడదు, కాంప్లెక్స్ ఎరువుల రూపంలోనే వేసుకోవాల్సి ఉంటుంది. అవి కూడా మోతాదుకు మించి వేయకూడదు. మిరప మొక్కలు ఏపుగా పెరిగి నవ్వు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ కొమ్మకుళ్ళు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దానికి ముందుగా మనం కాపర్ ఆక్సిక్లోరైడ్ కానీ లేదా కాపర్ హైడ్రాక్సైడ్ కానీ లీటర్ నీటికి 3 గ్రాములు కలుపుకొని వారం వ్యవధిలో 2 సార్లు కనుక పిచికారీ చేసుకున్నట్లయితే ఈ కొమ్మకుళ్ళు లేదా కాయకుళ్ళు తెగుళ్ళు రావటం మనం చాలా వరకు నియంత్రించుకోవచ్చు. ఒకవేళ వచ్చి దాని ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే ఆ కొమ్మలు కుళ్ళిపోయి ఆకులు ఎండిపోయి వాలిపోతాయండి. దీనికి మనం నాటివో కానీ లేదా అమిస్టార్ టాప్ కానీ ఇలాంటి ఫంగిసైడ్స్ని మనం వాడుకోవాల్సి ఉంటుంది. నాటివో అయితే లీటర్ నీటికి 1 గ్రాము, అమిస్టార్ టాప్ అయితే 0.5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకే మందుని 2-3 సార్లు పిచికారీ చేయకూడదండి. ఒకటి తర్వాత ఒకటి మార్చి మార్చి మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ కొమ్మకుళ్ళు తెగుల నుంచి మిరప పంటని కాపాడుకోవచ్చు. మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు జై జవాన్, జై కిసాన్, జై హింద్.